గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ అర్బన్ టికెట్ కేటాయించినప్పుడు నరేంద్ర మోడీ గారి పైన ఉన్న అభిమానం కొద్దీ పార్టీలోకి రావడము, తెలంగాణ టీఆర్ఎస్ ప్రభావము, తెలంగాణ వేవ్లో కూడా నాకు మంచి గుర్తింపు రావడము నిజంగా కార్యకర్తల ఆశీస్సుతోటి, ప్రజల ఆశీస్సుతోటి రాబోయే ఎన్నికల వరకు కూడా నేను ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేస్తానని అనుకొని పార్టీకి సేవ చేస్తూ కార్యకర్తలకు అండగా ఉంటూ కార్యకర్తలకు ఏదున్నా కానీ నేనున్నాను ఒక విశ్వాసం కలిగించడం, అదేవిధంగా పార్టీ ఆదేశానుసారము ఏ కార్యక్రమం ఇచ్చినా కానీ నా వంతు పూర్తిగా సహకరిస్తూ ముందుకు సాగుతున్నాను. ఈరోజు నిన్న లక్ష్మీనారాయణ గారికి టికెట్ ప్రకటించడం జరిగింది. తప్పకుండా నా కార్యకర్తలు, నా అనుచరులు, నా సన్నిహితులు, శ్రేయోభిలాషులు అందరితోటి నేను మాట్లాడిన తర్వాత భవిష్యత్ కార్యాచరణని నేను ఒక 2 రోజుల్లో ప్రకటిస్తానని చెప్తాను.